హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ రోజున భూమి మనం అందులో భాగంగా ఇది సెకండ్ భాగంలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాల గురించి తెలుసుకోబోతున్నాము. నిన్నటి క్లాసులో మనము టాలమీ గురించి, కోపర్నికస్ గురించి, భూమి మనం అనే అంశం మీద కొన్ని ఉపోద్ఘాతం గురించి మనం తెలుసుకున్నాము. ఈ రోజున మనము భూమి ఒక గ్రహము గురించి, ఆయా అంశాల గురించి సెకండ్ పార్ట్లో తెలుసుకోవడానికి మనము ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. భూమి ఒక గ్రహము. మన సౌర వ్యవస్థలోని ఇతర గ్రహాల మాదిరిగానే భూమి తన అక్షంపై తన చుట్టూ తాను తిరుగుతూనే ఒక నిర్ధారిత కక్షలో సూర్యుడి చుట్టూ తిరుగుతోంది. సూర్యుడి చుట్టూ భూమి తిరిగే దారినే కక్ష అని పిలుస్తాము. మరొకసారి, కక్ష అంటే ఏమిటి అంటే, మన సౌర వ్యవస్థలోని ఇతర గ్రహాల మాదిరిగానే భూమి తన అక్షంపై తన చుట్టూ తాను తిరుగుతూనే ఒక నిర్ధారిత కక్షలో సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. సూర్యుడి చుట్టూ భూమి తిరిగే దారినే కక్ష అని అంటారు. ఈ పరిభ్రమణము ఒకే తలంలో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది? ఈ పరిభ్రమణము ఒకే తలంలో ఉంటుంది. దీనిని కక్షతలం అంటారు. దీన్ని కక్షతలం అని పిలుస్తారయ్యా అంటే, ఒకే తలంలో ఉంటుంది. దీన్ని కక్షతలం అని పిలుస్తాము. భూమి సూర్యుని కక్షకు సంబంధించి పక్కన ఉన్న ఒక పటంని మనం గమనిద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అదేవిధంగా ఈ గుడి ఉన్నది. ఫస్ట్ ఆ వచ్చేసి వృత్తాకార కక్ష, ఇది సెకండ్ ఆ వచ్చేసి దీర్ఘ వృత్తాకార కక్ష, ఈ వచ్చేసి ప్రామాణిక అంటే స్కేలు ప్రకారము గీయబడిన దీర్ఘ వృత్తాకార కక్ష. ఉదాహరణకు, సూర్యుడు మధ్యలో ఉండి ఒకవైపుకి 1.4 సెంటీమీటర్లు, మరొక వైపుకి 1.5 సెంటీమీటర్లు ఉండడము జరుగుతుంది. ఇక్కడ వాస్తవానికి భూమి కక్ష ఈలో గమనించినట్లయితే దాదాపుగా వృత్తాకారంలో ఉంది. సూర్యుడికి అత్యంత దూరము అంటే 152 మిలియన్ కిలోమీటర్లు, అత్యంత సమీప అంటే 147 మిలియన్ కిలోమీటర్ల దూరాల మధ్య తేడా చాలా తక్కువ. సూర్యుడి చుట్టూ గంటకి 1,07,200 కిలోమీటర్ల వేగంతో భూమి తిరుగుతుంది. ఎంత? సూర్యుడి చుట్టూ గంటకి 1,07,200 కిలోమీటర్ల వేగంతో భూమి తిరుగుతుంది. ఈ వేగంతో సూర్యుడి చుట్టూ ఒకే పరిభ్రమణం పూర్తి చేయడానికి, చూడండి ఇక్కడ గమనించాలి, ఈ వేగంతో సూర్యుడి చుట్టూ ఒక పరిభ్రమణము పూర్తి చేయడానికి 365/1/4 రోజులు పడుతుంది. చూడండి, 365/4 రోజులు పడుతుంది. దీనిని మనము సంవత్సరం అని పిలుస్తాము. చూడండి, 365/1/4 రోజులు పడుతుంది. దీనిని మనము ఏమని పిలుస్తాము? సంవత్సరం అని పిలుస్తూ ఉంటాము. చూడండి, 8వ తరగతిలో భూమి మీద వివిధ ప్రాంతాలలో సూర్యుడి నుంచి పొందే శక్తిలో గల తేడాలు గురించి, సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుండడం వల్ల శీతాకాలము, వేసవికాలము వంటి కాలాలు ఏర్పడడము గురించి మనము
తెలుసుకున్నాము. ఇక్కడ గమనించినట్లయితే ఫ్రెండ్స్, ఇక్కడ భూమి పర్యాయ పదాలు గమనించినట్లయితే గ్రీకు పదమైన ఎర్తో యొక్క అర్థము, అంటే ఎర్తో అంటే నేల, మట్టి, పొడి నేల, నేల, మట్టి, పొడి నేల, దీని యొక్క అర్థము ఎర్తో. ఎర్తో అంటే గ్రీకు యొక్క పదము నేల, మట్టి, పొడి నేల. సంస్కృతంలో భూమి పృథ్వీ, ధరణి, అవని, పుడమి వంటి పలు పేర్లు కూడా ఉన్నాయి. భారతీయ భాషలలో భూమికి ఉన్న పేర్లు ఈ సంస్కృత మూలాల నుంచి వచ్చినవి. ఇక్కడ మనం గమనించినట్లయితే భూమి మీద కాలాలు ఏర్పడడానికి గల కారణాలను గమనిద్దాం ఫ్రెండ్స్. అక్షంపై రోజుకు ఒక్కసారి భూమి తన చుట్టూ తాను తిరగటం. అక్షంపై రోజుకు ఒకసారి భూమి తన చుట్టూ తాను తిరగటం. నెక్స్ట్, భూమి చుట్టూ సూర్యుడు నెలకు ఒకసారి తిరగడం. భూమి చుట్టూ చంద్రుడు నెలకు ఒకసారి తిరగడం. అక్షంపై సూర్యుడు తన చుట్టూ తాను తిరగడం. అక్షంపై సూర్యుడు తన చుట్టూ తాను తిరగడం. నెక్స్ట్, సూర్యుడి చుట్టూ భూమి పరిభ్రమణం. సూర్యుడి చుట్టూ భూమి పరిభ్రమణం. కక్ష తలంతో పోలిస్తే భూమి అక్షం వంగి ఉండడం. చూడండి, కక్ష తలంతో పోలిస్తే భూమి అక్షం వంగి ఉండడం. భూమి గోళాకారంలో ఉండడం. సంవత్సర పరిభ్రమణ కాలంలో సూర్యుడి నుంచి భూమి ఉండే దూరం. సంవత్సర పరిభ్రమణ కాలంలో సూర్యుడి నుంచి భూమి ఉండే దూరం. అదేవిధంగా మనము నెక్స్ట్లో ఉన్నటువంటి భాగంలో ఒక అంశం ఏంటంటే భూమి పరిణామం. ఇందులో గమనించినట్లయితే ఫ్రెండ్స్, భూమి ఎలా ఏర్పడిందనేది దానిపై శాస్త్రజ్ఞులు ఇంకా చర్చిస్తూనే ఉన్నారు. వారు శాస్త్రవేత్తలు. సుమారుగా అంటే 450 కోట్ల సంవత్సరాల క్రితం భూమి ఏర్పడము మొదలైందని చాలామంది శాస్త్రజ్ఞులు అభిప్రాయపడుతున్నారు. అనేక దశలలో మార్పు చెంది ప్రస్తుత రూపాన్ని భూమి సంతరించుకుంది. పరిభ్రమిస్తున్న ధూళి మేఘాల గోళంగా మొదలై ద్రవ దశ గుండా పరిణమించింది. చూడండి, ధూళి మేఘాల గోళంగా మొదలై ద్రవ దశ గుండా పరిణమించింది. ఆ దశలో భూమి చాలా వేడిగా ఉంది. విశ్వం నుంచి పెద్ద పెద్ద రాళ్ళు, ఇతర పదార్థాలు దానిని ఢీకొంటూ ఉండేవి. గమనించాలి ఇక్కడ. ఆ విధంగా భూమి యొక్క పరిణామం ఎలా ఉంది పెరిగింది. భూమి అత్యంత వేడిమి గల ద్రవంగా ఉండేది. అనేక పదార్థాలతో చిక్కటి చారు కాసు ఉండే బరువైన పదార్థాలు కిందికి వెళ్ళడం. చూడండి, అనేక పదార్థాలతో చిక్కటి చారు కాసు ఉండే బరువైన పదార్థాలు కిందికి వెళ్ళడము, తేలిక పదార్థాలు పైన తేలడము మనము గమనిస్తాము. అయితే ఈ తేలిక పదార్థాలు చల్లబడి అంటే
పాలల్లో మీగడ మాదిరిగా ఉంటుంది. ఒక పల్లచటి పొరగా ఏర్పడతాయి. అదేవిధంగా బరువైన పదార్థాలు ద్రవ రూప కేంద్ర భాగంగా మారితే తేలికైన అంటే తేలిక పదార్థాలు పైకి లేచి చల్లబడ్డాయి. కాలక్రమంలో ద్రవ రూప కేంద్రాన్ని కప్పుతూ తేలికైన చల్లబడిన పదార్థాలతో పై పొర ఏర్పడింది. భూమి లోపలి భాగం కూడా చల్లబడుతూ సంకోచము చెందుతూ ఉంటే పల్లాలు తర్వాత సముద్రాలుగా మారిన లోతటు ప్రాంతాలుగా ఏర్పడతాయి. అయితే ఇక్కడ గమనించాలే, పై పొర ముడతలు పడి ఎత్తులు కొండలు పల్లాలు సముద్రాలుగా మారిన లోతటు ప్రాంతాలుగా ఏర్పడతాయి. భూమి వాతావరణంలో నీటి ఆవిరితో సహా అనేక రకాల వాయువులు ఉన్నాయి. చూడండి, భూమి వాతావరణంలో నీటి ఆవిరితో సహా అనేక రకాల వాయువులు ఉన్నాయి. ఈ వాయువులలో అనేకం ఈనాడు మనకు తెలిసిన జీవం మనగడకు దోహదము చేసేవి కావు. మనకు అవసరమైన ప్రాణవాయువు వాటిలో లేదు. మనం పిలుస్తున్న గాలి రూపొందించడానికి చాలా కాలం పట్టింది. భూమి పై పొరలలోని పల్లపు ప్రాంతాలు వర్షపు నీటితో నిండాయి. ఏ విధంగా మహాసముద్రాలు ఏర్పడ్డాయి అంటే, భూమి పై పొరలలోని పల్లపు ప్రాంతాలు వర్షపు నీటితో నిండాయి ఆ విధంగా మహాసముద్రాలు ఏర్పడ్డాయి. భూమి చరిత్రలో సగం కాలం ఎటువంటి ప్రాణి లేకుండా నిర్జీవంగా గడిచింది. ఆ తర్వాత సముద్రాలలో జీవం మొదలైంది. లక్షల సంవత్సరాల పరిణామ క్రమంలో మనుషులతో సహా అనేక రకాల మొక్కలు జంతువులు రూపొందాయి. నెక్స్ట్ భాగము మరొక క్లాస్లో మనము చర్చిద్దాం ఫ్రెండ్స్. భూమి మనంలో లెసన్లో భాగంగా